చూసారా, మనుషులను చూస్తే పొండి పొండి అని కేకలు వేస్తున్న వీళ్ళను మానసిక క్షోభ వాళ్ళను ఆ పరిస్థితికి వచ్చేలా చేస్తుంది. ఆ ముగ్గురు మూడేళ్లుగా ఆ ఇంట్లోనే మగ్గిపోతున్నారు. బయటికి రారు, ఎవరితో మాట్లాడరు, స్నానం చేయరు, తోచింది బయటికి వెళ్ళి తెచ్చుకుని తింటారు. ఆ వీధంతా వాసన, మూడేళ్లుగా చీకట్లోనే మగ్గుతున్నారు. అసలు ఎవరు వాళ్ళు? ఎందుకు అలా జీవిస్తున్నారు? ఏమైంది? ఇట్లనే ఇదే వాళ్ళు ఎందుకు రాకుండా ఉన్నారో తెలియదు. బాగుండండి అని చెప్తారు ప్రజలందరూ. మీరు బాగుండాలని చెప్తాంటే వాళ్ళు ఎందుకు అలా భయపడుతున్నారో అర్థం కాలేదు. తల్లిదండ్రులు దూరమయ్యారనే బాధ, చుట్టాలు చూడటం లేదనే ఆవేదన వాళ్ళను మానసికంగా కుంగిపోయేలా చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మూడేళ్లుగా రాత్రి పగలు ఒకే ఇంట్లో ఉంటూ కనీసం బయటికి రాకుండా జీవిస్తున్నారు. ఏండ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. అనంతపురం వేణుగోపాల్ నగర్కి చెందిన అంబటి తిరుపాల్ శెట్టికి అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వీరికి పెళ్లి కాలేదు. కాగా వాళ్ల తండ్రి 2016లో, తల్లి 2017లో అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ముగ్గురు మానసికంగా కుంగిపోయారు. చుట్టాలు ఎవ్వరూ కూడా వారిని దగ్గరికి రానివ్వకపోవడంతో కుంగిపోయారు. ఎవ్వరూ లేరని, ఎవ్వరూ అవసరం లేదనే భావనతో చీకటిలో మగ్గిపోయారు. తల్లిదండ్రులు మరణించకముందు వాళ్ల పేరుపై బ్యాంక్ అకౌంట్లో వేసిన డబ్బులపై వస్తున్న వడ్డీతో జీవనం సాగిస్తున్నారు ఆ ముగ్గురు. డబ్బుల వడ్డీని నెలకోసారి తిరుపాలు తెచ్చుకుంటారు. ఆయనే రోజు అరగంట పాటు బయటకెళ్ళి కావాల్సిన భోజనాలు, తాగునీరు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. ఇక ఆ ఇంటికి కనీసం కరెంటు కూడా లేదు. బిల్లు చెల్లించకపోవడంతో 2 ఏళ్ల కిందట విద్యుత్ అధికారులు ఇంటికి సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి రాత్రుళ్ళు చీకట్లోనే గడుపుతున్నారు. ఇక ఆ ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో కాలనీ వాసులు అందరూ కలిసి బలవంతంగా తలుపులు తెరిపించారు. మూడేళ్లుగా బయటకు రాకపోవడంతో ఆ మహిళలిద్దరి జుట్టు జడలు కట్టాయి. మాసిన దుస్తులు, మురికి దేహాలతో కనిపించారు. తమ అమ్మా నాన్న చనిపోయాక కుంగుబాటుకు లోనయ్యామని, జనజీవనంలోకి రావడానికి ప్రయత్నిస్తామని బాధితుడు తిరుపాల్ శెట్టి చెప్పారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించుకుంటామని అన్నారు. వాళ్ల వల్ల ఇబ్బందులు లేవని, కేవలం బయటికి రాకపోవడం వల్ల వాసన వస్తూ ఉండడంతో బలవంతంగా బయటకు రప్పించామని అన్నారు స్థానికులు. వాళ్ళెవ్వరికీ ఏ హాని చేయలేదని, కానీ మానసికంగా కుంగిపోయారని అన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళను చూసుకుంటామని చెప్పినట్లు స్థానిక కార్పొరేటర్ అన్నారు. మరీ వాళ్ళని కొట్టి మాట్లాడి పిలుస్తుంటే 2 బిందెలు నీళ్లు పోస్తే లేచినారు. మా ఇంట్లో మేము ఉన్నాము, మీకేం అవసరము, మా ఇల్లు మేము ఏమన్నా చేసుకుంటాము అన్నారు. తన ప్రజలు దుర్వాసనతో భయపడుతున్నారు. వేణుగోపాల్ నగర్ లో ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు ఇట్లున్నారు ఎందుకు కారణం అని అడిగితే, మా అమ్మ నాన్న కరోనాతో చనిపోయినారు, మేము ఆ డిప్రెషన్ లో మేము ఇట్లా అయిపోయినాం, మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము, మేము అన్ని టైం ఇస్తే మేము కొంచెం ఇవన్నీ చేసుకుంటాము అని చెప్పినారు. మీ పేరేమంటే సురేష్ వైశాఖ అన్నారు. వాళ్ళ లేడీ పేర్లు అయితే చెప్పలేదు. అది ఎందుకు ఏమంటే మీకు బాగాలేదంటే రండి, మీ ప్రజలు తీసుకొని పోయి డాక్టర్ దగ్గర చూపిస్తాం.
చేస్తామంటే మాకంతా బాగున్నాం, మేము ఆరోగ్యపరంగా బాగున్నాం, మాకేం లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ గా ఉన్నారా అని అడిగినాం, ఏం లేదు బాగున్నాం. వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే ఏదో తెలియని ఆందోళన భయము భ్రాంతులతో ఉన్నారు. తినిన పొట్లాలు ఇంట్లో చూస్తే దుమ్ము ధూళి ఎన్నేళ్ళ నుంచి వాసన, అది ఎందుకు కొండలు కొండలు ప్యాకెట్స్ అన్ని ఉన్నాయి, అవి ఏమనేది తెలియల. లోపల పోవాలంటే భయపడుతున్నారు ప్రజలు. అదే కొంతమంది మా పిల్లలంతా మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమైతుంది రండి పోదాము చూద్దాం రండి అంటే వచ్చినారు. వచ్చి వాళ్ళందరూ బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడడానికి కూడా రాకపోతే మేమే ధైర్యం చేసి రండి కిందికి, మిమ్మల్ని ఎవరేం కొట్టారు, మేమున్నాం రండి అని పిలుచుకొని వచ్చి మాట్లాడదాం. Thank you.